నాకు హెచ్ఐవి ఉంది, కానీ నా ఆరోగ్యంలో ఏమీ తేడా లేదు. ఒక అమ్మాయి తాలూకు వాళ్ళు వాళ్ళ అమ్మాయిని నాకు ఇవ్వడానికి ఎంతో ఇష్టం చూపిస్తున్నారు. నాకు హెచ్ఐవి ఉందని వాళ్ళకి చెప్పాను, అయినా పర్వాలేదు అంటున్నారు. ఆ అమ్మాయి కూడా నేనంటే ఎంతో ఇష్టం అంటుంది, నన్నే పెళ్లి చేసుకుంటానంటుంది. వాళ్ళకి హెచ్ఐవి గురించి తెలియకపోవడమో లేక నా మీద అంత ఇష్టమో అర్థం కావడం లేదు. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవచ్చా? నిరభ్యంతరం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో మాత్రం హెచ్ఐవి ఉన్నప్పుడు కూడా మరి చక్కని మందులు ఉన్నాయి కనుక ఆ మందులతో వ్యాధి పూర్తిగా కంట్రోల్లో ఉంటుంది. ఒక షుగర్ వస్తే షుగర్ మందులు వాడుతుంటే ఆ షుగరు ఎలా అయితే పూర్తిగా కంట్రోల్లో ఉంటుందో, ఒక బీపీ వస్తే బీపీకి మందులు వాడుతూ ఉంటే ఆ బీపీ ఎలా కంట్రోల్లో ఉంటుందో, హెచ్ఐవి కూడా అంతే. మందులు వాడుతుంటే ఆ వ్యాధి యొక్క దుష్ఫలితాలు ఏమీ ఉండవు, చెడు ఫలితాలు ఏ రకంగా కూడా ఉండవు. మందు వాడుకుంటూ మాత్రం జాగ్రత్త ఉండాలి. రెగ్యులర్గా జాగ్రత్త చెకప్ చేయించుకుంటున్నా చేస్తుంటే మాత్రం అవసరమైన మందులు మార్చుకోవడం ఉంటాయి. సీడీ పెరుకుంటూ వైరల్ లోడ్ అవి చూపించుకుంటూ జాగ్రత్త చేస్తే ఇలాంటి వాడు పెళ్లి చేసుకునే కాదు పిల్లల్ని కూడా కనొచ్చు. ఈ విషయంలో ఆఫ్రికాలో చాలా విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. ఆ పరిశోధన ఏంటంటే హెచ్ఐవి ఉన్న ఒక మగవాడు అనుకుందాం, హెచ్ఐవి లేని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికితో కలిస్తే ఇతను వైరల్ లోడ్ కంట్రోల్ అయిపోతే వైరల్ లోడ్ కంట్రోల్ చేస్తున్న సీడీ మన మందులు వాడు మొలెట్టిన తర్వాత హెచ్ఐవికి సంబంధించిన మందులు మొలెట్టిన తర్వాత సంవత్సర కాలంలో ఈ సీడీ ఫోర్ కౌంటు పెరిగిపోతుంది. చక్కగా అంటే సీడీ ఫోర్ పెట్టే మన ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది. అలాగే వైరల్ లోడ్ అంటాం, ఇవి ఆధికులు కనబడకుండా పోతాయి, లేకుండా పోతాయి చెప్పాం కానీ కనబడకుండా పోతాయి, అన్డిటెక్టబుల్ లెవెల్కి వెళ్ళిపోతాయి. అలాంటి వ్యక్తి శృంగారంలో కండోము లేకుండా పాల్గొన్నప్పుడు కూడా రెండు వాళ్ళకి వ్యాధి వెళ్ళదు. ఎప్పుడైతే వైరల్ లోడ్ కంప్లీట్గా అన్డిటెక్టబుల్ లెవెల్కి అది మారిపోతుందో ఆరోగ్యం సరిదిద్దబడుతుందో అప్పుడు ఇక ఆ వ్యాధి రాదు. అయితే ఏం చేశారంటే అక్కడ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అని ఆడవాళ్ళకి అంటే రెండు వాళ్ళకి ఒకటి ఉంది రెండు వాళ్ళకి లేదు, ఆ రెండు వాళ్ళు ఈ హెచ్ఐవి మందులే మామూలుగా హెచ్ఐవి ఉన్నవాడికి మూడు రకాల మందులు కాంబినేషన్ వాడతాం, మూడు రకాలు. ఈ రెండో వాళ్ళకి ఎవరిదే లేదో వాళ్ళకి రెండు రకాల కాంబినేషన్ మందులు వాడితే కండం లేకుండా సెక్స్లో పాల్గొన్నా వాడికి జబ్బు సంక్రమించదు. అంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అనేది రెండు వాళ్ళ ఆరంగా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. అప్పుడు మామూలుగా సంవత్సరాలు పలుకోవచ్చు, అలాగే ఆ పిల్లలు కనొచ్చు, అన్నీ చేయొచ్చు. ఇప్పుడు ఈ విషయంలో మరి వాళ్ళు హెచ్ఐవి గురించి తెలియక నన్ను చేసుకుంటా అంటారా లేకపోతే నా మీద అభిమానం అంటారా అంటే తెలియకపోవడం పూర్తిగా తెలిసినప్పుడు భయం లేకపోవచ్చు, ఉన్నా నష్టం లేదు, తెలియకపోయినా నష్టం లేదు. ఎందుకంటే ఈయన సరిగ్గా మందులు వాడుకుంటూ ఉంటే వైరల్ లోడ్ కంప్లీట్ కంట్రోల్లో ఉంచుకుంటే అన్డిటెక్టబుల్ లెవెల్ అంటాం కొంచెం ఉంచుకున్నట్లయితే ఆ రంగా ఆమె పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు కనొచ్చు, అన్నీ చేయొచ్చు. అంటే శుభ్రంగా చేసుకోవచ్చు. ఈ ఆఫ్రికాలో అది మంచి వందల వేల మంది మీద ఈ పరిశోధనలు జరిగి అక్కడ తేల్చెప్పే సత్యం ఇది. అంచేత ఏం భయం లేకుండా చేసుకోండి, పిల్ల పెళ్లి చేసుకోవచ్చు. అంటే ఈ రోజుల్లో హెచ్ఐవి ఉన్నాయి పెళ్లి చేసుకోకూడదు, పిల్లలు కనకూడదు అనేది స్త్రీకి, ఒక స్త్రీకి కూడా ఉందనుకున్నాం, స్త్రీకి ఉందనుకున్నాం, పురుషుడు లేదనుకున్నాం, అతను కూడా మందులు వాడుకుంటూ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటాం, ఆరోగ్య మందులు వాడుతూ ఆమెతో సంసారం చేయొచ్చు. ఆవిడ కడుపు వచ్చినా ఆ స్త్రీకి హెచ్ఐవి ఉన్నప్పటికీ కడుపు వచ్చినా ఆ పుట్టే బిడ్డకి మాత్రం జబ్బు రాదు, కానీ ఆవిడ కూడా మందులు వాడుకుంటూ ఉండాలి. నిజేత చెప్తున్నానే బీపీ వస్తే ఎలాగో షుగర్ వస్తేంతో ఇప్పుడు హెచ్ఐవి కూడా అంతే అని భయం అవసరం లేదు. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Marini kotta videos kosam maa channel ki subscribe cheyandi, krinda unna bell icon ni activate cheyandi.